मरी मुख्य मरी रोज कोई कारण अंदर अदाट लेटी मैं प्रेस मीट एर्पट जरूर मरी प्रेस मीट मन 22 तारीख ना मुख्यमंत्री गारी पर्यटन सदर्भंग डबल बेड्रूम ओपनिंग सदर्भंग मरी कांग्रेस पार्टी नीचे మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరి కాంగ్రెస్ పార్టీ మరి ఒక బిఆర్ఎస్ పార్టీని అడగదలుచుకున్న విషయాలు ఏంటి అంటే ముఖ్యంగా మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇందాక రాజగౌడ్ గారు అన్ని విషయాలు కూడా తృప్తంగా మీకు తెలియజేయడం జరిగింది ఈ కొల్లూరులో మరి 100 ఎకరాల భూములు మరి ప్రభుత్వానికి ఇచ్చి ఈ డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి పూర్తి కృషి మరి కొల్లూరు ప్రజలు చేసినటువంటి విషయం ఒకసారి బిఆర్ఎస్ నాయకులు ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా మరి ప్రభుత్వం మరి స్థానికంగా ఇద్దరు కౌన్సిలర్లు కూడా మరి మయూరి రాజగౌడ్ గారు గాని రామ్సింగ్ గారు గాని ఈ కొల్లూరు సంబంధించి మరి ఇద్దరు కౌన్సిలర్లు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ మరి ఈ రోజు ప్రభుత్వం ఆహ్వానం ఇచ్చుడు ఎందుకు మరి అవమానించుడు ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వారికి ఫోటోకాల్ ప్రకారం వారికి ఇన్విటేషన్ పంపించి వాళ్ళకి పాసులు పంపించి ఈ రోజు వాళ్ళకి వాళ్ళని రమ్మని ఆహ్వానించి మరి పొద్దుగాల 6 గంటల నుంచి పోలీస్ ప్రహరీ మధ్యలో मरी इला इनाग्रेसन इंतवर सबमन सदर्भंग बीआरएस नायक प्रभुत् अड़ता भूमल स्थाक भूम गवर्नमेंट की कहींसम इंडमा को एंत शातम क्लारटी चपले पैस्थिंद कांग्रेस पार्टी एम डिमेंडे 50% స్థానికంగా ఉన్నటువంటి మాకు ఇచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అందరికి కడుపు నింపిన తర్వాతనే బయటికి పోతాం బయటోళ్ళ దానాలు ధర్మాలు చేస్తాం ఈ రోజు మా భూములల్లా గట్టి మేము త్యాగం చేసినటువంటి భూములల్లా గట్టి ఈ రోజు మమ్మకి మాకు ప్లాట్లు ఇస్తామని చెప్పి మోసం చేసి మరి ప్లాట్లు ఇవ్వకపోగా మాకు ఈ రోజు భరోసా ఇవ్వకపోగా మరి ఈ రోజు మా డబుల్ బెడ్రూమ్లలో మరి ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుముట్టోళ్ళకి తీసుకొచ్చి ఇస్తా అని చెప్తుంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా స్థానికంగా 2 సార్లు నేను ఈ ప్రాంత ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే మరి నువ్వు ఈ రోజు ఈ ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తా ఉంది 50% ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీ కావచ్చు కొల్లూరులో కావచ్చు ఈ మున్సిపాలిటీ ప్రాంత పేద ప్రజలకి ఈ రోజు నిజమైనటువంటి అర్హులైన వాళ్ళకి ఇట ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మా హక్కు ఎందుకంటే ఇక్కడ మేము త్యాగాలు చేసి భూములు ఇచ్చినాం కాబట్టి మాకు ఇక్కడ ఇవ్వాలనే డిమాండ్ తప్ప మన న్యాయమైనటువంటి డిమాండే తప్ప మేమేదో గుంతమ్మ కోరికలు కోరట్లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం మరి ఎమ్మెల్యే గారు అసలు ఎమ్మెల్యే గారు వచ్చి రైడికి ఓపెనింగ్ మరి ఎమ్మెల్యే గారు కనీసం ఇక్కడి కూడా ఓపెనింగ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే మరి రేపు పొద్దుగాల ఈ ప్రాంత ప్రజలకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా కనీసం నీకే ఈ రోజు ఇన్విటేషన్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కనీసం నేను లెక్క చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది నీ ప్రభుత్వం నిన్నే లేకపోతే రేపొద్దుగా నీ ప్రాంత ప్రజలకి నువ్వు ఏ విధంగా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తావని అడుగుతా ఉన్నా ఈ రోజు ఇచ్చిన దాంట్లో చెప్పి స్టేజ్ మీద 2000 ఇల్లేమో ఇస్తామని చెప్తా ఉన్నారు 2000 ఇల్లు ఎవరికి కావాలని అడుగుతా ఉన్నా ఈడ దాదాపు 50000 కుటుంబాలు ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో మరి నిజమైనటువంటి అర్హులైనటువంటి కుటుంబాలు ఉన్నాయి మరి 50000 మంది ఉంటే ఈ రోజు 2000 ఇల్లు ఇస్తానని చెప్తా ఉన్నారు మీరు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు దీని మీద సంజాయిషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యే గారు గలమిప్పుతారా ఇప్పరా అనే విషయం కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే గారు మరి 50% ఇవ్వాలని చెప్పి వారు కొట్లాడాలని చెప్పి
వాళ్ళు గలమిప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి అదే కాదు, ఇంకా చాలా విషయాలు కూడా, మరి ఈ ప్రాంతానికి మరి ఎవరైతే భూములు ఇస్తారో మరి వాళ్ళకి ఆ రోజు ప్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఎక్కడ చూసినా కానీ మరి అబద్ధాలు చెప్పి కాలం గడుపుకొని మరి కాలయాపన చేయడం తప్ప మరి ఎక్కడ కూడా ఇచ్చిన మాట మీద నిలబడలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ప్లాట్లకు ఇవ్వకపోగా, వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా, మరి ఈరోజు మరి ఈ మాదిరిగా ఈ ప్రభుత్వాలు పోలీస్ భారీలో పోలీసులతో పొద్దుగాల 6 గంటలకు వచ్చి హౌస్ అరెస్ట్ చేసుకుంటా, ఈరోజు కాంగ్రెస్ కౌన్సిలర్లను రానియకుండా మరి మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంత భయం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మా కౌన్సిలర్లకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాకూడదా? ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడన్నా ఉందా? ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లని ఈరోజు రాలి అని అంత భయం ఎందుకు కాంగ్రెస్ వాళ్ళంటే మీకు? ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తే భయపడతా ఉన్నారా మీరు ఈరోజు? మరి ఈ మాదిరిగా మీరు ఈరోజు ఇట్లా వేస్తే రేపు పొద్దుగాల ఊర్లలో కూడా మళ్ళీ ఏ విధంగా మీరు ప్రచారాన్ని తిరుగుతారు? ఊర్లలోకి రాగలుగుతారా? మరి కాంగ్రెస్ కార్యకర్తలను తట్టుకోగలుగుతారా? మరి ఈ విధంగా ఫోటోగ్రాఫ్ ప్రకారం వాళ్ళు కూడా న్యాయంగా పాపం వాస్తవానికి వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు వాళ్ళకు ముందే ఇంటిమేషన్ ఇచ్చి మేము ఎక్కడ కూడా ఏ ధర్నా చేయము, ఏ అడ్డంకులు సృష్టించాము ముఖ్యమంత్రి గారి పర్యటన అని చెప్తే, అంత గౌరవంగా మా వాళ్ళు చెప్తే ఓన్లీ ఒక మెమరాండం ఇస్తాం మా కౌన్సిలర్లను తీసుకెళ్లి ఈ ప్రాంతానికి ఏం కావాలను అని చెప్పి ఇస్తే, మరి ఈ మెమరాండం ఇద్దామని ఆలోచన ఉంటే 6 గంటలకు వచ్చి మమ్మల్ని అవదారెస్ట్ చేస్తారు. ఇలా మేము అడుగుతుంది ఏంది విషయాలు? రేపు ఈ డబల్ బెడ్రూమ్లో ఓ 15,000 కుటుంబాలు అంటే దాదాపు 50,000 మంది వస్తారు ఇక్కడికి. ఈ ప్రాంతం అంతా కూడా ఒక 40,000 మంది ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతం మరి ఇక్కడ మౌలిక సదుపాయాలు అయితే కావాలి కదా. రేపు ఈ ప్రాంతానికి ఒక క్రీడా రంగము, ఒక హాస్పిటల్లో ఒక క్రీడా రంగంకు జాగనో, లేకపోతే ఒక హాస్పిటల్కి జాగనో, లేకపోతే స్కూల్కి లేదు కాబట్టి స్కూల్కి జాగా అని చెప్పి ఒక 10 ఎకరాలు మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్ ఇది ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి ఇద్దామని ఆలోచన ఉంటే మరి ఈరోజు అవదరస్ట్ చేస్తా ఉన్నాం. రేపు పొద్దుగాలైనా ఇప్పటివరకు మై మిషన్ భగీరథ నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఇప్పటివరకు ఇయ్యలేదు ఇక్కడ, ఇక్కడ రాలేదు. ఇది ఓన్లీ కేవలం ఇది రాజకీయంగా ఎలక్షన్స్ 3-4 నెలల్లో ఉన్నాయని ఒక ఆలోచనతో ఇదంతా ఒక స్ట్రాటజిస్ట్ గా జరుగుతుంది తప్ప ఇది వాళ్ళకి ఎక్కడనో ప్రజల మీద ప్రేమనో, పేద ప్రజల మీద ప్రేమనో, ఎక్కడో ఈ ప్రాంతం మీద ప్రేమనో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకో విషయం, మరి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మరి బీఆర్ఎస్ నాయకులు చాలా గొప్పలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. మరి ముఖ్యమంత్రి గారు కూడా అంటా ఉన్నారు మరి ఈ ప్రాంతంలో మరి 30 కోట్లకి ధర పలుకుతుందని చెప్పి. మరి 30 కోట్లకు ధర పలుకుతుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రూమ్లోటి తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ధరలు పెరిగింది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు 30 కోట్లకి ఈరోజు ఎకరాలు పలుకుతా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఈ ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ రోజు ఏమో లిక్కర్ దందలు చేసి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయలే, లేకపోతే సినిమా ఫీల్డ్లలో పోయి జల్సాలు చేసుకుంటా తీసుకొచ్చి ఇక్కడ 5 పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పైసలతో ఇక్కడ ప్రాంతం డెవలప్ కాలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ప్రతి ఊర్లో ఇంద్రం బిల్లు ఇచ్చింది, ఈ ప్రాంతానికి రింగ్ రోడ్ తీసుకొచ్చింది, ఈ ప్రాంతం మొత్తం ఏ ఊర్లోనైనా గుడి కట్టినా, బడి కట్టినా, రోడ్లు వేసినా, డ్రైనేజ్ చేసినా, స్ట్రీట్ లైట్ వేసినా, కరెంట్ తీసుకొచ్చినా అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తప్ప ఏ ఒక్కరు ఎలగబెట్టింది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా అనేక రకాలుగా గొప్పలు చెప్తా ఉన్నారు, బస్తీ దవకానాలు చెప్తా ఉన్నారు, పల్లె దవకానాలు చెప్తా ఉన్నారు, చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఈ బస్తీ దవకానాలు కావచ్చు, మళ్ళీ ఈరోజు అదేవిధంగా పల్లె దవకానాలు కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా మరి మీరు 2 మండలాలు ఏర్పాటు చేసినామని చెప్పి బస్తీ దవకానాలు పెట్టింది సొంతంగా మీరు బిల్డింగ్లు కట్టిపెట్టిరా? గతంలో మేము కట్టినటువంటి మహిళా భవనాలలో గుంజుకొని దానికి పెయింట్ వేసి పెద్ద బోర్డు పెట్టుకొని దానికి 13 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి చరిత్ర మీది. బిల్డింగ్లు కట్టకుండా బస్తీ దవాఖానాలు పెట్టారు మీరు. ఈరోజు మండలాలు ఏర్పాటు చేసామని గొప్ప చెప్పి మండలాలు 2 మండలాలు ఏర్పాటు చేసిర్రు. ఇంతవరకు అడ ఎక్కడన్నా కనీసం ఒక మండలాఫీస్కి ఎక్కడన్నా బిల్డింగ్ కట్టిరా, పోలీస్ స్టేషన్కి ఎక్కడన్నా బిల్డింగ్ కట్టిరా,
ఏ దానికి ఒక బిల్డింగ్ ఏమన్న కట్టిరా అని అడుగుతా ఉన్నా. మా కమిటీ ఆలిస్తే అన్న ఎంఆర్ ఆఫీస్ పెడతారు, మా కాలనీలలో కట్టే కమిటీ ఆలిస్తే ఈ రోజు మీరు అక్కడ పోలీస్ స్టేషన్లు పెడతారు, మా మహిళా బండళ్ళు కమిటీ వాళ్ళు కడితే ఈరోజు మీరు బస్తీ దావకాలు పెడతారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎట్లుందంటే యువన్ కనబడితే నచ్చిన నాలుకనే ఉండడం ముద్దాడు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి సోయి లేదు, ఎక్కడ కూడా వాళ్ళ పరిపాలన మీద ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ చేసి రప్పుద్దని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎస్ఓఎల్ నుంచి మరి అక్కడ వరకు సాగి చెరువు వరకు కలిపే కలవటు 9 ఏళ్ల సార్ నడుస్తూనే ఉంది. మైపాలరెడ్డి భాగవతం ఇంకా నడుస్తూనే ఉందని దాని బ్రిడ్జి కట్టాలి, బ్రిడ్జి కట్టలే రోడ్డు మీద రోడ్డు వేపించుకుంటాడు. మళ్ళీ అభివృద్ధి చేసినా నేను కాబట్టి అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని అని చెప్తుంటాడు. ఇంకోటి మీరు ఇన్నరా లేదో ముఖ్యమంత్రి గారు ఎంత నడుస్తానంటే తక్కువ చెప్పిన భూముల మీద ఎంత నడుస్తుంది శ్రద్ధ ఉంటా తప్ప పరిపాలన మీద శ్రద్ధ ఉండదు. ఆయనకి ఏ ఊర్లో ఎంత భూమి నడుస్తుంది, ఎంత ఎకరం పోతుంది బాగా అవగాహన ఉండదు. ఎందుకంటే చేసే పని అదే కదా, కుటుంబ సభ్యుల మొత్తం చేసే పని అదే కదా. దళారులై మొత్తం రాక్షసులై ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా దూసుకుంటారు కదా వీళ్ళు. అదే కాకుండా ఇంకా అనేక విషయాలు కొల్లూరు దాంతోపాటు తెల్లాపూర్ మున్సిపాలిటీ దాంతోపాటు నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాన్ని ఇది కూడా ప్రపంచ నియోజకవర్గంలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజలకి తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా దాదాపు 50,000 మంది కావాల్సినటువంటి అవసరం ఉంది. లక్షలలో ఈరోజు అప్లికేషన్లు పెట్టుకుంటా ఉన్నారు. కానీ నిజంగా పరిశీలించిన తర్వాత నిజంగా అర్హులున్న వాళ్ళకి నిజంగా ఇందులో వాళ్ళకి మన ఇంట్లో మనం మన కడుపు నింపిన తర్వాత బయటికి ఇవ్వాలనేది మా డిమాండ్. అలా మైపాలరెడ్డి వైఖరి ఏది, మైపాలరెడ్డి ఎందుకు మౌనం పాటిస్తుండు, మైపాలరెడ్డి ఎన్నడూ కూడా ఎందుకు మాట్లాడతలేడు, దీని మీద స్పష్టత చెప్పాలి. మైపాలరెడ్డి నా ప్రాంత ప్రజల్ని కాపాడుకుంటా, నా ప్రాంత ప్రజలకు తప్పకుండా 50% నేను ఇప్పిస్తా అని చెప్పి మైపాలరెడ్డి చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి అయితే ఇంకోటనా డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు కనీసం గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఒక సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళకి ఏమంటున్నాను తప్ప ఎవరికో భూములు ఏమని చెప్పట్లేదు. కార్యాచరణ ఏం లేదన్నా, దీనికి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మీద స్టాండ్ అయి ఉంటుంది. రేపు ఎవరికన్నా తెలియకుండా కేటాయించడం జరిగితే మాత్రం దీని మీద ధర్నాలు ఉంటాయి. అవసరమైతే ఎమ్మెల్యే గారు ఇల్లు ముట్టడి ఉంటుంది, అవసరమైతే ఇక్కడ ఒక ఇక్కడనే ఇక్కడ కూర్చునే పరిస్థితి ఉంటుంది, నిరాదీశ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే మీద అన్న విషయం వాస్తవమే అన్న, ఫస్ట్ మా వాళ్ళ స్టాండ్ అది ఉండే, దాని తర్వాత మేమందరం కూడా చర్చించుకున్న తర్వాత ఒక న్యాయమైనటువంటి పోరాటం చేయాలి. మనం కూడా ఇప్పుడు అఫీషియల్గా మనకు ఆహ్వానం ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళాలి, అలాంటి ఆటంకాలు సృష్టించవద్దు. సరే అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే మన వాయిస్ ఏందనేది, మన డిమాండ్ ఏదని చెప్పాలని చెప్పి ఆలోచన మేమందరం మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా మేము చెప్పడం జరిగింది వెళ్ళి, ఏమంటే మేము ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోము, మా వల్ల ఏ ఇబ్బంది జరగదు, ఎందుకంటే మా వాళ్ళు కూడా కౌన్సిలర్ స్థానికంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఉంది కాబట్టి మేము కూడా దాన్ని సహకరిస్తామని చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా అవమానించడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి భయపడుతున్నారు. మరి ఈ విధంగా మీరు పోలీసుల మధ్యలోనే రేపు పొద్దుగాలని మీరు క్యాన్వాసింగ్ కానీ రేపు ఎలక్షన్లు తిరగలుగుతారా? తర్వాత క్లారిటీ ఇచ్చినాం కదా, అవును వాళ్ళు ప్రజాప్రతినిధులు కదన్నా, ఇద్దరు కౌన్సిలర్లు కదన్నా. కాంగ్రెస్ పార్టీ చేసిందేమో కానీ కౌన్సిలర్లు మాత్రం వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళకి అవమానం ఉంది కదా, ఇన్విటేషన్ పంపించారు కదా. అది పార్టీ సభ్యులైనా కానీ వాళ్ళు గౌరవంగా పోయేటోళ్ళు కదన్నా, కార్యకర్తలు కాదు కదా, ప్రజాప్రతినిధులు కదా వాళ్ళు, జవాబుదారం కదా వాళ్ళది. వాళ్ళు ఆల్రెడీ అవునన్నా, మీరు అన్నది కరెక్టే, నేను ఒప్పుకుంటానికి వాళ్ళు పోలీసు వాళ్ళకి ముందు రోజు పోయి మరి మేము ఇద్దరమే వస్తున్నాం, ఎవరిని ఏమి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బంది జరగదని చెప్పి వచ్చింది కదా. మళ్ళీ పోలీసు వాళ్ళు పొద్దుగాల మళ్ళీ వచ్చి ఇంటికా ఎందుకు పెట్టాల్సింది? సమన్వయం లోపం ఏం కాదు, ఫస్ట్ మేము ఒక క్లారిటీగా ఉండి ఇదే డిమాండ్ ముందు చేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత మేము చర్చించిన తర్వాత ప్రోగ్రామ్ జరగాలి, అఫీషియల్ గా జరగాలి, దాని తర్వాత మన డిమాండ్ ఏదో మనం చెప్పాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇక్కడ మేము చెప్పినటువంటి ఈరోజు ప్రెస్ మీట్ లో ఆయన ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఈ ప్రాంత ప్రజలకు పక్కన నిలబడతాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నిలబడతాడా అనేది స్పష్టత కావాలన్నమాట. మా డిమాండ్ ఇది, మరి ఈ ప్రాంతానికి 10 ఎకరాల భూమి కావాలని అడుగుతా ఉన్నాం.
ఎందుకంటే మరి ఇక్కడ 100 ఎకరాల భూమి మొత్తం ఈ ప్రాంతంలో 4-5 ఎకరాల భూమి మేము ఈ రోజు మేము ఇయడం జరిగింది ఇక్కడ వీళ్ళకి ప్రభుత్వానికి దాంతో 100 ఎకరాల డబుల్ బెడ్రూమ్ కట్టారంటే అది మా ప్రాంత ప్రజలు ఈ రోజు వాళ్ళు సాకరిస్తే కట్టినటువంటి విషయం ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతానికి హాస్పిటల్ కావాలి రేపు భవిష్యత్తు తరాలకన్నా రేపు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లోకి వచ్చిన పబ్లిక్ అన్న రేపొద్దుగా సౌకర్యాలు కల్పించాలంటే రేపు 10 ఎకరాలు ఇస్తే మా ఇంటి ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ కడతారు రేపు క్రీడారంగం కడతారు స్కూళ్ళు కడతారు అనేక రకాలుగా కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పి న్యాయమైన డిమాండ్ మేము చేసినాం అంతే తప్ప వేరే లేదు ఈ గొప్పలతో ఇది తెచ్చిందంతా కూడా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం కూడా అది ప్రజల కరెంట్ తప్ప మైపాల్ రెడ్డి దీనిలో ఏమాత్రం కూడా ప్రమేయం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మైపాల్ రెడ్డి ఓటమి ఖాయం అనే విషయం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి